దైవమర్మములు సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 22. ఈరోజు వాక్య భాగము, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన. ఆదికాండము 18:17. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును బలపరచుటకతనికి ప్రత్యక్షమయ్యను. నీ భార్య అయిన శారా కుమారుని కనును అని దేవుడు చెప్పాను. శారా తనలో తాను నవ్వుకొనుచు ఇట్లా అనుకునేను, నేను వృద్ధురాలైన తర్వాత నాకు సుఖము కలుగున, నా ప్రభువు కూడా వృద్ధుడే కదా, శారా ఎందుకు నవ్వాను అని దేవుడు ప్రశ్నించాను. సందేహమును కలిగించుటకు అపవాది ఎట్లు ప్రయత్నించినో చూడుము, అది అపవాది పని. వారి మనసులో సందేహము కలుగునని దేవుడు ముందుగానే ఎరిగి ఉండెను. కనుక వారి సందేహమును తొలగించుటకు ఆయన ప్రేమతో వచ్చాను. ఆయన ప్రజలు నిరుత్సాహంతో నిండి ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరిచి బలపరచుటకు తరచుగా తన వర్తమానికులను దేవుడు నిశ్చయముగా పంపుచుండును. ఇది ఉత్తరముల ద్వారానో లేక పుస్తకముల ద్వారానో లేక వర్తమానికుల ద్వారానో సంభవింపవచ్చును. ఆదికాండం 18:16 అబ్రహాము ఆ మనుషులతో నడిచెను, హానోకు దేవునితో నడిచినట్లు అతడు వారితో నడిచెను. వారితో సహవాసము కలిగి ఉంటకే గాని వారి నుండి ఏదైనా లాభం పొందుటకు కాదు. అప్పుడు వారిలో ఇరువురు మనుషులు సుదోము వైపు సాగిపోయిరి. దేవుడు వ్యక్తిగతంగా అబ్రహాముతో మాట్లాడవలయునని వెనకనే ఆగిపోయాను. ఆయన ఇట్లా అనుకునేను, అబ్రహాము నా స్నేహితుడు, నేను అతన్ని ఎరుగుదును మరియు అతని నుండి ఏ రహస్యమును దాచలేను. నేను అతన్ని గమనించి తిని తన కుటుంబ విషయమై ఎట్లు జాగ్రత్త వహించునో నేను ఎరుగుదును. నా హృదయ రహస్యమును ఇప్పుడు అతనితో చెప్పబోచున్నాను. సుదమ గుమోరల మనుషులకు తీర్పు తీర్చడి నా సమయం వచ్చినది. దేవదూతలు సుదోమ గుమోరలకు సాగిపోగా అబ్రహాము దేవుని ఎదుట నిలిచి ఉండెను, మరియు దేవుడైన యెహోవా ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడాను. అబ్రహాము యొక్క స్నేహితునిగా ఆయన ధారాళముగా మాట్లాడాను. అబ్రహాముతో మాట్లాడటకు ఆయన తన దూతలను పంపలేదు, కానీ వ్యక్తిగతంగా అతనితో మాట్లాడటకు వచ్చాను. కొందరు మనతో మాట్లాడగోరినప్పుడు తమ సేవకులను పంపేదరు. ఫలాని వారి వద్దకు వెళ్ళి ఈ వర్తమానం ఇమ్ము అని వారితో చెప్పి పంపేదరు. నా అంతటి నేనే అబ్రహాముతో మాట్లాడేదను, అతనితో మాట్లాడటకు ముఖ్యమైన సంగతి కలదు అని ఇక్కడ దేవుడు పలుకుచుండెను. క్రైస్తలాట్.